यादाद्री జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రపంచానికే తలమానికంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని కొనియాడారు తాను ఆలేరు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవడం ఖాయమంటున్న గొంగిడి సునీతతో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్ ఆలేరు నియోజకవర్గంలో మరోసారి గెలిచి మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ప్రచారానికి ఇంకా ఒక రోజు మాత్రమే సమయం ఉంది ప్రచారం కంప్లీట్ అయినది ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ థాంక్ యూ అండి మీరే చెప్పారుగా హ్యాట్రిక్ కొట్టబోతున్నానని మీకు థాంక్ యూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మా గెలుపుకు మీరు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందే ప్రకటన కూడా చేసేసిండ్రు హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నామని మరి ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది కేసీఆర్ గారి పాలన పట్ల విశ్వాసం ఉంది కేసీఆర్ గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా శాశ్వత పరిష్కారాలు అవి మంచి నీరు కావచ్చు సాగునీరు కావచ్చు అదే విధంగా మరి కరెంటు కష్టాలు లేకుండా పవర్ ప్రాజెక్ట్స్ కడుతూ పవర్ ఏది ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్ట్స్ జనరేట్ చేసే ప్రాజెక్ట్స్ కూడా నిర్మాణంలో ఉన్నాయి ఇప్పటికీ కొంత మనం బయట నుంచి కొనుగోలు చేస్తున్నా గానీ భవిష్యత్తులో పర్మనెంట్ గా మన దగ్గరనే పవర్ జనరేట్ చేసే మరి ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటున్నాం కాబట్టి శాశ్వత పరిష్కారాల వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది అందుకు ప్రజలకు బాగా విశ్వాసం వచ్చింది చదువుకున్న వాళ్ళకి ఎక్కువ విశ్వాసం ఉంది కాస్త గ్రామాలలో అంటే బయట విషయాలు అవగాహన లేకుండా తమ పని తాము చేసుకొనిపోయే రైతులు గాని ఇతర వాళ్ళకి గాని ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్తా ఉన్నాం చెప్పండి మేడం ఇప్పటికే మీరు రెండు సార్లు విజయం సాధించారు మూడోసారి మీకే ఓటేస్తే ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు ఏవైతే ఇప్పటికే మంజూరు చేపించుకున్నామో మా వైద్య కళాశాల మనం మంజూరు చేపించుకున్నాం త్వరితగతిన దాని నిర్మాణం చేపించి అది అకాడమిక్స్ కూడా స్టార్ట్ అవ్వాలని ఆశపడతా ఉన్నాను అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి కూడా మంజూరు చేయించుకున్నాం దాంతోపాటు ఇక్కడ ఉన్న పిల్లలకి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో మరి టీఎస్ఐఏసీకి ఇప్పటికే 138 ఎకరాల భూమిని హ్యాండ్ ఓవర్ చేసినాము మరి కేటీఆర్ గారి దగ్గర అది ఫైల్ కూడా అప్రూవల్ అయిపోయింది కాబట్టి వెంటనే ఆ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేఅవుట్ చేయడానికి మరి అనుమతులు తీసుకొని వెంటనే టెండర్లు వేసి ఆ పనులు స్టార్ట్ చేయించి అనేక పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది మాకున్న సంకల్పం దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ దాంతోపాటు లాజిస్టిక్స్ సంబంధించిన ప్రాంతాన్ని గుర్తించడం సో ఆ విధంగా కొన్ని కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అదేవిధంగా విద్య విషయంలోకి వస్తే కూడా మరి బయటూ యాదగిరిగుట్టలో జూనియర్ కాలేజ్ మాత్రమే ఉంది దాన్ని డిగ్రీ కాలేజ్గా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది బొమ్మల రామారంలో కూడా జూనియర్ కాలేజ్ మాత్రమే ఉంది అక్కడ కూడా డిగ్రీ కాలేజు చేయాల్సిన అవసరం ఉంది రాజపేట మండలంలో ఒక ఒకేషనల్ కాలేజు తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నాం దానికి మనకు భవనం కూడా సిద్ధంగా ఉంది త్వరలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు అక్కడ ఒక కాలేజ్ కూడా ప్రారంభించుకోవాలనే సంకల్పం ఉంది చెప్పండి మేడం మీరు ఫైనల్గా అభివృద్ధి చేశాం సంక్షేమం చేశామని చెప్తున్నారు ఎట్లా ప్రజలు మీరు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు మంచి మెజారిటీతో గెలవబోతున్నాం డెఫినెట్గా ప్రజలకి మా మీద నమ్మకం ఉంది లోకల్గా ఉంటాం స్థానికంగా ఉంటాం అర్ధరాత్రి ఫోన్ చేసిన అందుబాటులో ఉంటాం ప్రతి శనివారం ప్రజాదర్బార్ నిర్వహిస్తాను సామాన్య ప్రజలు వచ్చి నాకు ఏది బాధ చెప్పుకున్నా ఏ సమస్య చెప్పుకున్నా ఆ సమస్య తీర్చడానికి నేను ముందుంటాను కాబట్టి ప్రజలకి నా మీద నమ్మకం ఉంది నేను అనుకుంటున్న 50,000 మెజారిటీతో గెలుస్తానని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయిన తనకు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని గొంగిడి సునీత చెప్తున్నారు మీడియా మల్లికార్జునతో రవికుమార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆలేరు